ఐఐటీ లాంటి క్లిష్టమైన పరీక్షల్లో ప్రతిభ కనబర్చడం అభినందనీయమని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు కష్టపడి చదివి ర్యాంకులు సాధించారని కొనియాడారు. ఐఐటీ అడ్వాన్స్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో మరోసారి ఆల్ఫోర్స్ విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. ఈ మేరకు వావిలాలపల్లి ఆల్ఫోర్స్ కళాశాలలో విద్యార్థులను కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. వివిధ కేటగిరీల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. అభిచంద్ 222వ ర్యాంక్ సాధించగా రామ్తేజ 237వ ర్యాంక్, అజిత్ కుమార్ 833వ ర్యాంక్, కార్తీక్ 848వ ర్యాంక్, సహస్ర 890వ ర్యాంక్తో పాటుగా మరిన్ని ర్యాంకులు సాధించారు. సుమారు 15 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించగా 1000 లోపు 5గురు, 10000 లోపు 21 మంది విద్యార్థులు సాధించారు. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పరీక్ష ఐఐటి అని, సీట్ గెటింగ్ ర్యాంక్ సాధించడం సంతోషకరమైన విషయమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఐఐటి అడ్వాన్స్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు విద్యార్థులు కష్టపడి చదవడం సంతోషకరమన్నారు. ఆన్లైన్లోనూ ఆల్ఫోర్స్ యాజమాన్యం విశేష కృషి సాధించిందని తెలిపారు. చివరి వరకు విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. మరి ద టఫ్ ఎగ్జామ్ అంటే స్టూడెంట్ లైఫ్లో ఐఐటి, నో డౌట్ ఎట్ ఆల్. మరి అటువంటి టఫ్ ఎగ్జామ్లో మనం ఒక సీట్ గెట్టింగ్ ర్యాంక్ రావడము అంటే మరి ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు, తర్వాత కాలేజెస్ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే చెప్పలేము మనం. ఎందుకంటే అతి కష్టంగా ఉన్నదాన్ని మనం సాధించి చూపించడం. నార్మల్గా ఉన్న రిజల్ట్స్ రెగ్యులర్గా 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎంసెట్ ఇలాంటివి ఎవరైనా చేస్తున్నారు, కానీ మరి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో దట్టు మరి ఒక సీట్ గెట్టింగ్ ర్యాంక్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎంత చదివినా కూడా చదివింది ఒక ప్రశ్న కూడా ఐఐటి ఎగ్జామ్లో మళ్ళీ రాదు. అంటే పేపర్ సెట్టర్ ఆ విధంగా ఉంటాడు, అసలు రిపిటేటివ్ బిట్ అనేది ఉండనే ఉండదు. మరి అంత కష్టంగా ఉన్నా తర్వాత ఎలాంటి మోడల్ ఇస్తాడు అనేది కూడా వాళ్ళు ముందస్తుగా చెప్పరు. మేము పరీక్షలు పెడుతున్నప్పుడు కూడా పిల్లలకు చెప్తుంటాం, ఇది 2012 మోడల్ ఎగ్జామ్, ఇది 2013 మోడల్ ఎగ్జామ్, ఇది 2014 మోడల్ ఎగ్జామ్. అసలు మోడల్ కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూనే ఉంటారు. మోడల్ కూడా ఎలా ఉంటుంది కూడా తెలియదు. మరి అలాంటి పరీక్షలో మరి ఇవాళ సుమారుగా 21 మంది చిన్నారులు ఆల్ఫోర్స్ నుంచి మరి అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అనేది మా పేరెంట్స్, మా చైర్మన్ గారు ఎంతో సహాయం చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈ ర్యాంక్ సాధించగలిగాను. అండ్ మా చైర్మన్ గారు ఎప్పుడూ మీటింగ్స్ పెడుతూ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్లనే మేము వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము ఈ ర్యాంక్ సాధించగలిగాం. అండ్ నాకు ఈ ర్యాంక్ తోటి మంచి ఐఐటి కాలేజీలో సీట్ వస్తుంది. అండ్ ఐఐటీలో కూడా ఇదే రాణించాలని నా యొక్క కోరిక. నేను ఇక్కడ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మాక్ టెస్ట్ నాకు చాలా హెల్ప్ చేశాయి. నాకు ఈ ర్యాంక్తో నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు మంచి ఐఐటి వస్తుంది. ఇక్కడ ఆల్ ఫోర్స్ నన్ను చాలా సపోర్ట్ చేసింది, ఇంకా చాలా హెల్ప్ చేసింది. జేఈ అడ్వాన్స్లో 2800 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ రావడానికి నాకు నా ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ చేసింది. కంటిన్యూస్గా మమ్మల్ని మోటివేట్ చేస్తూ చదువుకోవడానికి, మా మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు, చాలా కేర్ తీసుకున్నారు. ఈ ర్యాంక్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.